హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఏపీ పదో తరగతి ఆయన ఇంటర్ విద్యార్థులకి ఒక క్లారిటీ అనేది ఇస్తాను చాలామంది నన్ను కామెంట్ సెక్షన్లో డౌట్స్ అడుగుతుండ్రు బ్రో ఇంతకు మాకు ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవుతాయా అవవా సిబిఎస్ఈ వాళ్ళకి మాకు సంబంధం ఏంది అని చాలామంది డౌట్స్ అడుగుతుండ్రు వీడియోని వరకు చూడండి నేను అన్ని డౌట్స్ మీకు క్లారిఫై చేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళినట్టయితే నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సెంట్రల్ బోర్డుతో క్యాబినెట్ మీటింగ్ అనేది కండక్ట్ చేసి సిబిఎస్ఈ పన్నెండో తరగతి పరీక్షలను రద్దు చేశారు అంటే దాదాపు పదో తరగతి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ పన్నెండో తరగతి పరీక్షలు మొత్తం క్యాన్సిల్ చేశారు అదే నేపథ్యంలో ఇప్పుడు మనం చూసుకుంటే తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలను కూడా క్యాన్సిల్ చేసే ఆలోచనలో ఇంటర్ బోర్డు ఆలోచిస్తుంది ఇప్పుడు మనం చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఏపీ ఎగ్జామ్స్ కూడా క్యాన్సిల్ అవుతాయి ఫ్రెండ్స్ మనకు త్వరలోనే ఒక ఫైనల్ అనౌన్స్మెంట్ అనేది వస్తుంది అందరు వెయిట్ చేయండి టెన్షన్ పడకండి హండ్రెడ్ పర్సెంట్ ఏపీ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవుతాయి ఎందుకంటే సెంట్రల్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయినాయి ఇప్పుడు ఛాన్స్ కూడా ఏపీ స్టూడెంట్స్కి బాగా ఉంది ఎందుకంటే ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేసినా కూడా మన దిక్కే నడుస్తుంది ఎందుకంటే సెంట్రల్ బోర్డ్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేశారు ఆఫ్టర్ ఆల్ స్టేట్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయడానికి ఏమవుతుందని నిలదీసి అడగడానికి కూడా మనకి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ వెయిట్ చేయండి ఒక ఫైనల్ అప్డేట్ కోసం వెయిట్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ అప్డేటు మీకు ఈ అప్డేట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టే ట్యూన్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ వీడియో